వాళ్ళని బిగ్ బాస్, అరే జయంత్ గారు నువ్వు అడిగినయే అడుగుతున్నారా వీళ్ళు కూడా. ఒకటి చెప్పను, అసలు నాకు అర్థం కావట్లా అసలు నాగార్జున బుద్ధి ఉందా లేదా అని. అంటే నీ పిల్లల సంసారాలు ఎలాగ సంకనాకిపోయినాయి, ఈ బిగ్ బాస్కి వచ్చి పిల్లల జీవితాలు కూడా సంకనాకిపిచ్చేసేలా చేస్తున్నావు. ఆ పిల్లోడు పల్లవి ప్రశాంత్ అంట, అరే నువ్వు ఎంత అమాయకుడు కాకపోతే అక్కడ ఆల్రెడీ పోలీసులు వార్న్ చేశారు కదరా, వద్దురా ఇక్కడ మొత్తం అంతా ఇదేంటి కల్లోలంగా ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో జాగ్రత్తగా అని చెప్పేసి చెప్తే తింగరముండా కొడుకులాగా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళని అందరినీ రెచ్చగొట్టేలా ఎందుకురా చేయడం నువ్వు? నీకేమన్నా జనాలు ఏమన్నా కొత్త? అంత అంత కరువాసిపోయి ఉన్నావా పబ్లిసిటీకి? ఆల్రెడీ బిగ్ బీకి వెళ్ళి, బిగ్ బాస్కి వెళ్ళి చక్కగా విన్ అయ్యావు, చక్కగా ఆడేవు, చాలా పేషెన్స్తో ఉన్నావు, మంచి పేరు తెచ్చుకున్నావు. ఒక పూట అక్కడ లేకపోతే ఏంది? ఏదో మొత్తం మీద ఇదేంటి ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగలేదు, నీ మూలంగా నలుగురు చచ్చిపోయి ఉండుంటే వాళ్ళ కుటుంబాల్లో శోకం కాదా? నీ పబ్లిసిటీ పెంచేసుకుని నువ్వు అక్కడ జనాల్లోకి వచ్చేసి నలుగురు రాళ్ళు వేయించాలి అప్పుడు? వద్దని చెప్పారు కదా పోలీసులు, పోవచ్చు కదా ఇంటికి సమ్మగా. ఆ తర్వాత 4-5 రోజులు పోయిన తర్వాత ఎక్కడో ఏ కళ్యాణ మండపమో బుక్ చేసుకుని మాట్లాడుకోవచ్చుగా. పిచ్చేదవా, ఆ పిల్లల కార్లు పగిలిపోయినాయి అంట, మళ్ళీ నేమో గవర్నమెంట్ బస్సులు పగలగొట్టారందా, ఏందిరా మీరు? బిగ్ బాస్ లో ఏదో ఒక షో మీకు డబ్బుల కోసం వెళ్ళి తేపెక్కి వెళ్ళి ఆడుతున్నారు, సంపాదించుకుంటున్నారు. ఈ పిల్లోడైతే రైతులకి ఇస్తున్నాడంట పాపం, పోని మంచి పని చేస్తున్నాడు అనుకో ఈ పల్లవి ప్రశాంత్. మిగతా వాళ్ళందరూ వచ్చేది ఎందుకు? వాళ్ళ డబ్బుల కోసం. ఈ చూసే ప్రేక్షకులకైనా పిచ్చిన కొడకల్లారా మీకన్నా బుద్ధి ఉండద్దు? అందరి మీద రాళ్ళు వేసుకుని కొడతారా మీరు? వాళ్ళు లిప్స్టిక్లు వేసుకుని నలుగురితో గొడవలు పెట్టుకుని 4 ఆటలు ఆడితే వాళ్ళకి ఏయో 4 పైసలు వస్తాయి, మీకేమొస్తాయిరా? కేసులు వస్తాయి మీరు ఇలా రాళ్ళు వేసుకుని రప్పలు వేసుకుని వేసుకుని కొడితే. పిచ్చిన కొడుకులాగా అంత ఎమోషనల్ డ్యామేజ్లు ఏంటరా మీకు? ఆడి ఫ్యాను ఈడి ఫ్యాను మీ కర్మ మీకంటూ మీరు ఇంకా ఎదగరా? ఇంకా బుర్ర ఎదగదా? ఫ్యాన్లేంది, ఏం ఫ్యాన్లు? నువ్వు కూడా ఎదగచ్చు కదా, ఆడు బిగ్ బీలోకి వెళ్ళి ఏదో ఆడుకుంటున్నాడు అనుకో, నువ్వు కూడా అలా ఎదగచ్చుగా. ఎందుకు రాళ్ళు వేసుకుని కొట్టుకోడాలు? అంత తీపున్నానా కొడుకులు ప్రభుత్వాల మీద, ప్రభుత్వ ఆస్తుల మీద పట్టం ఏంటి? బస్సులు పగల కొట్టడం ఏంట్రా? పెచ్చక్కిందా ఏం? యూత్ ఎటు పోతున్నారు యూత్? ఈ బుద్ధిలా ఇయ్యా నేర్చుకోవాల్సింది. ఇదేంటి ఇంట్లో చెల్లెలు అక్క ఉంటే వాళ్ళని కాపాడుకోండి ఫస్ట్. మీరు ఎవడో బయటోడు కోసం మీరు కొట్టేసుకుని మీరు కేసులు పెట్టించుకోవడం ఎందుకు? ఇప్పుడు మరి పోలీసు కేసులు అనుభవించండి, పట్టుకున్నారంటగా పోలీసులు. 4 మంది వచ్చేసరికి మీకేదో పొగర్లో, మీకేదో ముడ్డి బలుపులు. 4 వెనకాల యూత్ని చూసి కెవ్వు కివ్వు అని చెప్పేసి అరుచుకుంటా రాళ్ళు వేసి కొట్టుకోవడమా? అదే యువత అంటే. ఎంత దారుణంగా తయారవుతున్నారా మీరు తెలంగాణ యువత? జీవితంలో సాధించండి ఏదైనా, టైం వేస్ట్ చేసుకోకండి, టైం పరిగెడుతుంది అక్కడ. ప్రతి ఒక్కడు ఎదుగుతున్నాడు, మీరు ఎదగాలని ఆలోచించుకోండి. ఎవడో కోసం రాళ్ళు వేసుకుని కొట్టి నువ్వెందుకురా జీవితం పాడు చేసుకుంటావు? పెచ్చనా కొడక, అంత గలీజ్గా పెంచారా నీ తల్లిదండ్రులు? లేదా నేను కనబడను, నన్ను ఎవరు అరెస్ట్ చేయరు, లేకపోతే ఎవరికొకరికి దెబ్బ తగిలితే తగలని అల్లరి మొక్కలో నేను ఒక మొక్క? కనీసం నీ బుర్రకు నువ్వన్నా సమాధానం చెప్పుకోవాలి కదరా, నీ బుద్ధి ఏందనేది. ఎవరికి సమాధానం చెప్పకు, నీ మనసాక్షికి నువ్వు సమాధానం చెప్పుకో. ప్రతి కొంతమంది ఏమో చక్కగా ఇదేంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి అది ఇది అని చెప్పేసి కష్టపడి చదువుకునే వాళ్ళు ఒకళ్ళు, కలెక్టర్ అవ్వాలని ఒకళ్ళు, లేకపోతే తను చదువుకునే చదువులో ఒక మంచి ర్యాంక్ కొట్టాలని ఒకళ్ళు, అలా చదువుకుంటుంటే వాళ్ళని చూసి బుద్ధన రాదా మీకు? ఏంటి ఫ్యాన్లు, ఏంటి బిగ్ బాస్లు, ఏంటి ఆ బిగ్ బాస్ ఒక షో? అదొక షోనా? దాంట్లో చూసి నేర్చుకోవాల్సింది ఒక్క పాయింట్ చెప్పండి రా అక్క. నేను బిగ్ బాస్ షో చూసి ఇది ఈ పాయింట్లో నేను నేర్చుకున్నాను అక్క అని ఒక్క పాయింట్ చెప్పండి. అదేమన్నా భక్తిరస చిత్రమా? అసలు నాగార్జున
ఇలాంటి షోస్ అన్నపూర్ణ దాంట్లో పెట్టుకుని ఏ రోజు నేను నాగార్జున ఒక మంచి పని చేశాడు, ఒక అనాథాశ్రమానికి వెళ్ళి ఒక నలుగురు పిల్లలకు భోజనం పెట్టాడని నేను చూడలా, ఒక వృద్ధాశ్రమానికి ఇంత ఫండ్ ఇచ్చాడని నేను చూడలా, ఆ అన్నపూర్ణ స్టూడియోస్ మీద దోచుకోవడమే కానీ, ఇలా ఇలా ఈ పిల్లలు ఏడుపులు కొట్టాననుకుంటా వాళ్ళ పిల్లలకి అలా డైవర్సల్ అయ్యి ఆ పిల్లలు పాపం ఎమోషనల్ గా నలిగిపోతున్నారు, వీళ్ళందరూ పెట్టిన శాపాలే అనుకుంటా నాగార్జునకి. రెండో కొడుకు అఖిల్కి ఒక హిట్ కూడా రావట్లేదు. మీరు చేసిన పాపాలు పిల్లలకే కొడతాయి మరి, ఆ పిల్లల జీవితాలు నాశనం చేసి ఆ పిల్లల మీద జడ్జిమెంట్లు ఇస్తావు నువ్వు, ఆ పిల్లలకి ఒక మంచి చెడు నువ్వేదో చెప్పేస్తున్నట్టు. మీరు కట్ చేసేదేమో ఇంత ముక్క, వాళ్ళని చెడు చేసేస్తారు, వాళ్ళని మంచి వాళ్ళు చేసేస్తారు, వాళ్ళని హీరోలు చేసేస్తారు, వాళ్ళని విలన్లే చేసేస్తారు. మీరు మీ ఇష్టం, మీ షో కోసం మీరు ఎంతకన్నా తెగిస్తారు. మీరు జీవితాలని రాసేసేయండి, మీరు బ్రహ్మలు కదా, విధాతలు కదా, రాసేసేయండి వాళ్ళ జీవితాలకి. మీరు నిజంగా బిగ్ బాస్ షో వలన ఈ రోజు సూపర్ హిట్ పొజిషన్ లో కూర్చున్న నా కొడుకు ఎవడున్నాడు ఇప్పటికి వచ్చి బిగ్ బాస్ దాంట్లో పార్టిసిపేట్ చేసినోడు? ఈవెన్ యాంకరింగ్లు చేసిన వాళ్ళకి కూడా దిక్కు మొక్కు లేకుండా పోయారు కొంతమంది అయితే. ఏందో ఆ నాగార్జున ఇంత వయసు వచ్చింది గాని వయసుకు వయసు రావడమే గాని బుద్ధి అయితే రాలేదు. ఇంతమంది కొట్టుకోవడానికి నిజంగా చెప్పాలంటే నాగార్జునే మెయిన్ రీజన్. అంతమంది వస్తున్నప్పుడు కనీసం చెప్పుకోకర్లేదు పార్టిసిపెంట్స్ కి, మీరు జాగ్రత్తగా ముడ్డి మూసుకుని ఇంటికి పోండి, ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాగలేదు, ఆట ఆటలాగా లేదు, ఇది రాజకీయాలు దాకా దారితీస్తుంది అని చెప్పి, కొట్టుకోవడం దాకా దారితీస్తుంది అని చెప్పేసి ముందు చెప్పుకోవద్దు. ఈ పల్లవి ప్రశాంత్ గారు ఒకడు బెడ్షీట్ ని గోసిలాగా పెట్టుకుని ఆడేదో పెద్ద రైతు బిడ్డ రైతు బిడ్డ అని పోజులు కొట్టుకుంటా సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసో తెలియదో కూడా నాకు తెలియలేదు. ఆట మంచిగా ఆడినా గానీ చెంప చెళ్ళు మన అనిపించాలనిపించింది నాకైతే ఈ సిచ్యువేషన్ లో. ఈడదేం పోయింది, ముండ ఆడేసి పోతాడు, రోడ్డు మీద కొట్టుకున్న పిల్లల పరిస్థితి ఏంది? పిచ్చోళ్ళు చేస్తున్నారు ఈ బిగ్ బాస్ ఈ పిల్లల్ని. నేనైతే ఇలాంటి పిచ్చ షోస్ చూడను, నా టైం వేస్ట్ చేసుకోను, నేను స్క్రిప్ట్లు రాసుకుంటాను, నేను నా యూట్యూబ్ కి షూటింగ్ చేసుకుంటాను, ఏ సినిమా ఇండస్ట్రీ అయితే నేను అవసరం లేదు, నాకు టాలెంట్ లేదు అని నన్ను దారుణంగా విచ్చలవిడిగా నన్ను రోడ్డు మీద వేసిందో, ఏ చిరంజీవి లాంటి వాళ్ళైతే నాకు ఇదేంటి మా అసోసియేషన్ లో ఒక కార్డు ఇవ్వకోకుండా ఏడిపించారో, ఏ ప్రొడ్యూసర్స్ అయితే నన్ను ఏడిపించారో, ఈ రోజు నా ఛానల్ ఒక చెంపపెట్టులాగా సమాధానం, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కానీ నేను ప్రూవ్ చేసుకున్నాను నన్ను నేను. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆఫర్ వస్తుంది జీవితంలో, ఒక స్టేజ్ క్రియేట్ చేసుకోండి, మీకు మీరు క్రియేట్ చేసుకోండి. ఒక చోట రిజెక్షన్ వస్తే నిలబడి చూపించండి మీరు. 10 మంది యూత్ కి మీరు ఒక రోల్ మోడల్ లాగా నిలబడండి. ఇలా కొట్టుకోడాలా, ఇదే మీరు నేర్పిస్తారు? సిగ్గేట్లా బయట రాష్ట్రాలకి ఏమైనా సమాధానం చెప్తారా మీరు? ఏంది తెలంగాణ వాళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు, ఈ తెలంగాణ యూత్ ఏంటి ఇలా బయటకు వచ్చారంటే సిగ్గుచేట కాదు? కష్టపడండి, ఒక్కొక్కసారి మనం చెడ్డోళ్ళు అన్న ఆ లోకమే మళ్ళీ మంచోళ్ళు అని కూడా మాట్లాడుతుంది. కష్టే ఫలి అని అంటారు మన తెలుగులో ఒక సామెత. నాకు కోపం తెప్పించకండి, నాకు ఇలాంటి పిచ్చ పిచ్చి అంటే నాకు అసలు చిరాకు.